ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఆఖరి మ్యాచ్ తర్వాత నెల రోజుల పాటు టీమిండియా ఆటగాళ్లకు విరామం దొరికింది కదా. ఇక జూన్ 11న డబ్ల్యూటీసీ ఫైనల్ ముగియగా జూలై 12 నుంచి అంటే ఇంకొక వారం 10 రోజుల్లో వెస్టిండీస్ తో మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13న చివరి T20 మ్యాచ్ భారత్ ఆడనుంది. అయితే వెస్టిండీస్ తో మ్యాచ్ ముగిసిన 5 రోజుల్లోనే టీమిండియా ఐర్లాండ్ తో మ్యాచ్ను ఆడనుంది. విండీస్ పర్యటన ముగిసిన వెంటనే ఐర్లాండ్తో సిరీస్ ఆడేందుకు టీమిండియా అక్కడ పర్యటించింది. ఈ మేరకు బీసీసీఐ షెడ్యూల్ను విడుదల చేసినట్టు ట్వీట్ చేసింది. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా భారత జట్టు 3 T20లు ఆడనుంది. ఆగస్టు 18 నుంచి 23 తేదీల మధ్యలో మ్యాచ్లు జరుగుతాయి. ఇక మలాహిడే వేదికగా అన్ని మ్యాచ్లు జరుగుతున్నాయి. షెడ్యూల్లో ఐసీసీ ఇదే విషయాన్ని వెల్లడించింది. ఇక భారత కాలం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఆగస్టు 18న తొలి మ్యాచ్, ఆగస్టు 20న రెండో మ్యాచ్, ఆగస్టు 23న మూడవ T20 మ్యాచ్ జరగనుంది. ఐర్లాండ్లో టీమిండియా పర్యటనపై ఇంగ్లాండ్ క్రికెట్ సీఈఓ వారెన్ డ్యూట్రమ్ స్పందించాడు. 7 ఏళ్లలోపే 2వ సారి ఐర్లాండ్ పర్యటనకు వచ్చే టీమిండియా ఆటగాళ్లకు స్వాగతం అని చెప్పడం జరిగింది. అయితే ఇక గత ఏడాది కూడా హార్దిక్ పాండ్యా నేతృత్వంలో టీమిండియా ఐర్లాండ్ పర్యటించింది కదా. ఇక 2 మ్యాచ్ల T20 సిరీస్ను భారత్ 2-0తో విజయం సాధించగా ఈ సిరీస్ గత ఏడాది జూన్ చివరి వారంలో జరిగితే ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో సిరీస్ నుంచి సీనియర్లకు విశ్రాంతినిచ్చే అవకాశం ఏర్పడనుంది.